అలాగే ఒక మూవీకి ఒక 100 డేస్ జరుగుతుంది, కొన్ని మూవీస్ 50 డేస్ జరుగుతాయి, 120 డేస్, 100, 150 డేస్ అట్లా జరుగుతూ ఉంటాయి కదా. సో ఏంటి ప్రాసెస్ ఏంటి అసలు ఎడిటింగ్ ప్రాసెస్, మీకు కంటెంట్ అంతా ఎలా వస్తుంది, ఆన్లైన్ ఎడిటింగ్ ఏంటి అసలు, నార్మల్ ఎడిటింగ్ అంటే ఏంటి? ఆన్లైన్ ఎడిటింగ్ అంటే ఇప్పుడు మనకి సింపుల్గా కెమెరా నుంచి ఫీడ్ వస్తుంది. ఇప్పుడు ఈ కెమెరా ఉంది, దీని ఫీడ్ ల్యాప్టాప్కి ఒక రికార్డర్ ఉంటుంది. సో బేసిక్గా సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే వాట్ ఇట్ డస్ ఇస్ ఇట్ స్క్రీన్ రికార్డ్స్. ఓకే, డైరెక్టర్ చూసుకునే మానిటర్ని స్క్రీన్ రికార్డ్ చేస్తుంది, ఆడియో కూడా వచ్చేస్తుంది. సో అక్కడికక్కడే సీన్ ఒకసారి కన్స్ట్రక్ట్ చేసి పెట్టుకుంటే ఈ సీన్ ఇట్లా ఎండ్ కాకూడదు, ఇట్లా ఎండ్ అవ్వచ్చు, ఆర్ ఏదైనా షార్ట్ మిస్ అయిందా. ఇప్పుడు ప్యాచ్ వర్క్ అని అంటారు, ఎడిట్ చూసిన తర్వాత ఇంకా షార్ట్స్ ఎక్స్ట్రా ఉండొచ్చు అని చెప్పి డిసైడ్ అయ్యి మళ్ళీ ఇంకొక రోజు షూట్ పెట్టుకుని అది షూట్ చేసుకుంటూ వస్తారు. ఆన్లైన్ ఎడిటింగ్ ఉండడం వల్ల ప్యాచ్ డేస్ చాలా సేవ్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే అప్పటికప్పుడు లైటింగ్ అలానే ఉంటుంది, ఆర్ట్ అలానే ఉంటుంది, యాక్టర్స్ అదే కాస్ట్యూమ్లో ఉంటారు, వాళ్ళ మేకప్ అదే ఉంటుంది. ఆల్ వీ హావ్ టు డూ ఇస్ అది చూసుకుని ఇంకొక షార్ట్ తీసుకోవడం. సో అంటే ఆన్ అన్ యావరేజ్ ఆన్లైన్ ఎడిట్ లేకపోతే ఒక 20 ప్యాచ్ డేస్ షూట్ సేవ్ అవుతుంది. ఎక్స్ట్రా బడ్జెట్, మళ్ళీ ఎక్స్ట్రా బడ్జెట్. సో రఫ్లీ ఒక 30-40 lakhs సేవ్ అయినట్టు అది ఆన్లైన్ ఎడిట్. మెయిన్ ఎడిట్ ఏంటి అని అంటే ఇప్పుడు ఒరిజినల్ షూట్ చేసిన ఫైల్ 8K 6K ఉంటుంది, 6K or 8K ఉంటుంది. దాన్ని 1080p కన్వర్ట్ చేసుకుంటాం ఫస్ట్, 1080p or 720p కన్వర్ట్ చేసుకుని దెన్ దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకుని ఒక రీల్స్ లాగా డివైడ్ చేసుకుంటాం. ఇన్ని రీల్స్ ఫస్ట్ హాఫ్, ఇన్ని రీల్స్ సెకండ్ హాఫ్, ఇన్ రీల్స్ యూజువలీ 8 reels ఉంటాయి, 4 first half 4 second half. ఆ రీల్స్ అన్నీ మళ్ళీ డిఐ అని కలర్ చేసే ప్రాసెస్ ఉంటుంది కదా, అక్కడ లింక్ చేసుకుంటాం. మళ్ళీ వాళ్ళకి రిఫరెన్స్ పంపించేసి ఇట్లా ఉంటుంది అంటే వాళ్ళు లింక్ చేసుకుంటారు, లింక్ చేసుకుని దానిపైన కలర్ చేసి ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో మన సినిమాకి ఎక్స్పోర్ట్ చేస్తామన్నమాట.